మరో బ్రేకింగ్ న్యూస్ చూసినా, మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్పై కేసు నమోదైంది. గూడూరు మండలం కొంగరికిత్తలో మానుకోట పిఆర్ఎస్ అభ్యర్థి బాణతో శంకర్ నాయక్ తరపున మంత్రి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అయితే మంత్రికి స్థానికులు గ్రాండ్ వెల్కమ్ చెప్పగా మంగళహారతులతో స్వాగతం చెప్పారు. మంగళహారతిలో 4 వేలు పెట్టారు మంత్రి సత్యవతి రాథోడ్. దీంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మంగళహారతిలో మంత్రి డబ్బులు పెట్టారని ఎఫ్ఎస్టీ బృందం గూడూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మంత్రి సత్యవతి రాథోడ్పై కేసు నమోదు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తా, మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్పై కేసు నమోదైంది. గూడూరు మండలం కొంగరికిత్తెలో మానుకోట పిఆర్ఎస్ అభ్యర్థి బానుతు శంకర్ నాయక్ తరపున మంత్రి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అయితే మంత్రికి స్థానికులు గ్రాండ్ వెల్కమ్ చెప్పగా మంగళహారతులతో స్వాగతం చెప్పారు. మంగళహారతిలో 4 వేలు పెట్టారు మంత్రి సత్యవతి రాథోడ్. దీంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మంగళహారతిలో మంత్రి డబ్బులు పెట్టారని ఎఫ్ఎస్టీ బృందం గూడూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మంత్రి సత్యవతి రాథోడ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూసినా, మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్పై కేసు నమోదైంది. గూడూరు మండలం కొంగరికిత్తలో మానుకోట పిఆర్ఎస్ అభ్యర్థి బానుతు శంకర్ నాయక్ తరపున మంత్రి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అయితే మంత్రికి స్థానికులు గ్రాండ్ వెల్కమ్ చెప్పగా మంగళహారతులతో స్వాగతం చెప్పారు. మంగళహారతిలో 4 వేలు పెట్టారు మంత్రి సత్యవతి రాథోడ్. దీంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మంగళహారతిలో మంత్రి డబ్బులు పెట్టారని ఎస్ఎఫ్టీ బృందం గూడూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సత్యవతి రాథోడ్పై పోలీసులు కేసు నమోదు చేశారు.